గుడ్ ఈవినింగ్. గత క్లాసుల్లో మనము జాతీయ ఆదాయం గురించి తెలుసుకున్నాము, అలాగే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గురించి తెలుసుకున్నాము. దాన్ని తెలుగులో స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు అన్న విషయము మనం తెలుసుకుందాము. ఇక ఈ క్లాసులో మనము ఎన్ఎన్పి అంటే ఏమిటి, జిఎన్పి అంటే ఏమిటి అన్న విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా ఈరోజు పేపర్లో వచ్చిన అంశాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటూ నేను ఒక అంశం మీకు చెప్పదలుచుకున్నాను. మనకు ఆర్థిక వృద్ధి అంటే ఏంటో మనకు తెలుసు. ఈ ఎకానమిక్ గ్రోత్ని చూడాలి అంటే నేషనల్ ఇన్కమ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎకానమిక్ గ్రోత్ అంటే అది నథింగ్ బట్ జాతీయ ఆదాయం. ఉదాహరణకు చూడండి, ఈరోజు పేపర్లో వచ్చిన విధంగా ఒక అంతర్జాతీయ సంస్థ UNCTAD యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ 2024 సంవత్సరానికి సంబంధించి భారతదేశం యొక్క ఎకానమిక్ గ్రోత్ 6.5% ఉంటుందని ఒక అంచనా, దాన్ని ప్రొజెక్షన్స్ అంటారు. ఆ సంస్థ చెప్పిన ప్రకారంగా 2023 సంవత్సరంలో భారతదేశానికి సంబంధించిన ఈ ఆర్థిక వృద్ధి అనేది 6.7% పెరిగితే 2024 సంవత్సరానికి అది 6.5% పెరగవచ్చును అని ఒక అంచనా. ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అంటే అసలు ఈ అంచనా అనేది ఎలా వేస్తారు అనేది మనకు ముఖ్యమైన విషయం. ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అంటే ఈ అభివృద్ధికి కావలసిన కొన్ని అంశాలు అక్కడ ఉండాలి. అభివృద్ధి జరగాలి అంటే పెట్టుబడి అనేది రావాలి. పెట్టుబడి లేకుండా ఈ అభివృద్ధి జరగడం అనేది సాధ్యం కాదు. దీనికి సంబంధించి నేను మీకు ఒక 2 ప్రశ్నలు నేను చూపిస్తాను. చూపించిన తర్వాత మళ్ళీ మనం ముందుకెళ్ళిపోయి మన క్లాసులు మనం కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు నేను చూపించబోయే క్వశ్చన్స్ మనకు వస్తే ఈ రాబోయే గ్రూప్ 2 పరీక్షలో అడిగే అవకాశం ఉంది. ఒకసారి చూడండి, ముందుగా వచ్చిన ప్రశ్న ఏమిటంటే ఈ క్రింది దేశాలలో ఏ దేశము ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ? ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కదా, ఎన్నో దేశాలు ఉన్నప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న స్థితిలో అత్యంత వేగవంతంగా ముందుకు వెళ్తున్న ఆర్థిక వ్యవస్థ ఏ దేశానికి చెందినది? వెరీ 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 ఇంపార్టెంట్. అక్కడ ఏ దేశం పేరు ఇచ్చినా కూడా ప్రస్తుతానికి భారతదేశము అత్యంత వేగంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ముందుకు వెళ్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అన్నప్పుడు మన ఆన్సర్ వచ్చేసి భారతదేశం. క్లియర్? సో ఆప్షన్ సి అనేది ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండియా, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ విషయం తెలియజేసింది ఎవరు అంటే UNCTAD యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ ప్రకారంగా ఇండియన్ ఎకానమీ గ్రోత్ రేట్ 6.7% ఉంది ఎప్పుడు 2023. చూడండి, నేను 2023 అన్నాను అంటే మరి అది ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది అని కొంతమందికి డౌట్ రావచ్చు. 2023 అంటే 2023-24 సంబంధించిన ఆర్థిక సంవత్సరంగా మనం భావించాలి. అలాగే 2024 సంవత్సరంలో ఈ ప్రొజెక్టెడ్ గ్రోత్ రేటు ఎంత, అంచనా ఎంత అనేది చూశారు అంటే అది ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. అంటే ఈ సంస్థ చెప్పిన ప్రకారంగా 2023 సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి అనేది 6.7% పెరిగితే 2024 సంవత్సరంలో అది 6.5% పెరుగుతుంది అని ఒక అంచనా. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే వరల్డ్ బ్యాంక్ ప్రొజెక్షన్స్ ఇస్తుంది, IMF ప్రొజెక్షన్స్ ఇస్తుంది, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రొజెక్షన్స్ ఇస్తుంది, అలాగే భారతదేశము తన సంస్థల ద్వారా కూడా చేసిన సర్వేలో ఈ ప్రొజెక్షన్స్ అనేవి వస్తాయి. అంటే ప్రొజెక్షన్స్ అంటే అంచనాలు. సో అన్ని రకాల అంచనాల ప్రకారంగా భారతదేశము ఈ సంవత్సరం కూడా ఆర్థిక వృద్ధిలో పురోగతి సాధించబోతోంది. ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. క్లియర్ అయిపోయింది కదా?
సో ఇటువంటి ప్రశ్నలు ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది, మీరు జాగ్రత్తగా మీరు గుర్తించాలి. క్లియర్? అలాగే చూడండి, ఇంకొక ప్రశ్న ఇచ్చాను నేను ఇక్కడ. UNCTAD రిపోర్ట్ ప్రకారంగా భారతదేశానికి సంబంధించి ఆర్థిక వృద్ధి 2024లో 6.5% ఉండొచ్చు అని ఒక అంచనా. క్లియర్? ఇది ప్రొజెక్షన్స్ అంటున్నట్టు, అంచనా 6.5% ఉంటుంది ఈ సంవత్సరంలో అని ఒక అంచనా. మరి ఈ అంచనా ఏ విధంగా వారు అంచనా వేశారు అనేది ఇంపార్టెంట్. సో ద రీజన్స్ సైటెడ్ బై UNCTAD, అంటే మరి మామూలుగానే ఈ సంవత్సరం ఇంతుంది కాబట్టి వచ్చే సంవత్సరం ఇంత శాతం వృద్ధి చెందుతుంది అని ఏదో బ్లైండ్గా చెప్పడం కాదు, అక్కడ గుడ్డిగా చెప్పడం కాకుండా అక్కడ కొన్ని వాస్తవాలని తీసుకొని దాన్ని బేరీజు వేసుకొని ఇవన్నీ కనుక సక్రమంగా జరిగితే భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి 6.5% ఉండవచ్చు అని ఒక అంచనాకు రావడం జరుగుతుంది. క్లియర్? మరి అలా ఈ UNCTAD ఏ విధంగా ఆ అంచనాలకు వచ్చింది అంటే, ఒకటి, మల్టీనేషనల్ కంపెనీస్ ఎక్స్టెండింగ్ దేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇంటూ ఇండియా. అంటే ప్రపంచంలో ఉన్న ఈ మల్టీనేషనల్ కంపెనీస్ చాలా వరకు ఏంటంటే భారతదేశంలో ఈ ఉత్పత్తులకు సంబంధించి పెట్టుబడులు పెట్టాలి అని, ఇంకా డైవర్సిఫై చేయాలి అని ఒక ఆలోచన. అది కరెక్ట్. రెండవది, మనకిచ్చే ఈ సరఫరా గొలుసు ఏదైతే ఉందో, సప్లై చైన్ ఏదైతే ఉందో, ఆ సప్లై చైన్ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకు? పెట్టుబడులు వచ్చాయి అంటే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగింది అంటే ఈ సరఫరా గొలుసు సప్లై చైన్ అనేది పెరుగుతుంది. అది కూడా ఒక కారణం. ఇక మూడో కారణం ఏమిటంటే, ఇవన్నీ ఈ విధంగా ఉండడం వలన భారతదేశం నుంచి ఎగుమతులు అనేవి పెరిగే అవకాశం ఉంది. క్లియర్? పెట్టుబడులు వస్తున్నాయి, రైట్? అలాగే ఈ సప్లై చైన్ పెరుగుతుంది, తద్వారా ఎగుమతులు కూడా పెరుగుతాయి. ఈ కారణాలన్నీ చూపిస్తూ భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వృద్ధి 2024 సంవత్సరంలో 6.5% ఉండవచ్చును అని అంచనా వేసింది UNCTAD. కాబట్టి ఇక్కడ ABC స్టేట్మెంట్స్ కరెక్టే, కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సరు ఆప్షన్ 4 అయి ఉంటుంది. దయచేసి ఈ లింక్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అభివృద్ధి జరగాలి అంటే పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు వస్తే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితే సప్లై చైన్ పెరుగుతుంది. ఈ సప్లై చైన్ పెరగడం వలన ఎగుమతులు ఎక్కువ అవుతాయి. ఎగుమతులు ఎంత ఎక్కువగా ఉంటే దేశానికి అంత లాభం వస్తుంది, దేశం అంత ఆర్థిక వృద్ధి చెందుతుంది. క్లియర్? సో ఈ విధంగా ఈ UNCTAD వాళ్ళు ఈ రీజన్స్ వారు ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఏమిటి ఇక్కడ? డెఫినెట్గా ఆప్షన్ 4 అనేది ఆన్సర్. మరి కరెక్టా కాదని చూస్తే అది కరెక్ట్, 100% అది కరెక్ట్. క్లియర్? సో ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే, నెక్స్ట్ GDP అనేది గత క్లాసులో మనం చూసుకున్నాము, ఇక GNP స్థూల జాతీయ ఉత్పత్తి అంటే ఏంటో మనం చూద్దాం. చూడండి, జాగ్రత్తగా మీరు గమనించండి, జీడిపి అని చెప్పినప్పుడు డొమెస్టిక్ అనే పదాన్ని మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకొని తీరాలి అన్న మనం. డొమెస్టిక్ అన్నప్పుడు మన సరిహద్దుల్లో, మన దేశ సరిహద్దు లోపల జరిగిన ఈ ఉత్పత్తుల గురించే మనం మాట్లాడుతున్నాము తప్ప సరిహద్దు దాటిన తర్వాత దాని గురించి మనకు సంబంధం లేదు, అది జీడిపి. కానీ ఈ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, నేషనల్ అంటే భారతదేశ పౌరులు, అంటే భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు భారతదేశంలో ఉన్నా భారతదేశం బయట ఉన్నా వారు ఉత్పత్తి చేసిన వస్తువుల యొక్క విలువని మనము కలిపితే అది గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటాం. దయచేసి మీరు ఇక్కడే ఇప్పుడే మీరు క్లారిటీ బాగా తెచ్చుకోవాలి. జీడిపి వేరు, జిఎన్పి వేరు, ఈ రెండూ కూడా ఎకానమీలో భాగమే. కానీ మనం జీడిపిని లెక్కించేటప్పుడు ఏం చేస్తున్నాము, జిఎన్పిని లెక్కించేటప్పుడు ఏం చేస్తున్నాము అనేది మీకు స్పష్టమైన అవగాహన ఉండి తీరాలి. జీడిపి అన్నప్పుడు స్థూల దేశీయ ఉత్పత్తి అంటే మన దేశం లోపల జరుగుతున్న ఉత్పత్తుల గురించి మాత్రమే అక్కడ మనం మాట్లాడుతున్నాము.
కానీ జిఎన్పి అన్నప్పుడు స్థూల జాతీయ ఉత్పత్తి, నేషనల్ అంటే జాతీయ అంటే మన జాతీయులు, భారతదేశ వ్యక్తులు భారతదేశంలో ఉన్న, భారతదేశం బయట ఉన్న వారు ఉత్పత్తి చేసే వస్తువు సేవలకు సంబంధించిన విలువని కలిపితే అది గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అని, స్థూల జాతీయ ఉత్పత్తి అని మనం అంటాము. వెరీ 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 ఇంపార్టెంట్, క్లియర్. సో ఈ డిఫరెన్స్ మీకు తెలిస్తే మీకు సబ్జెక్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. క్లియర్, అర్థమైపోయింది కదా. సో నేను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాను అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనకు ఆన్లైన్ క్లాస్ కదా ఇది, కాబట్టి మీరు ఎస్ నో అన్నా కూడా రైట్ అది మనకి ఇక్కడ తెలియదు అది. కాబట్టి సో నేను మ్యాక్సిమం ఈ డిఫరెన్స్ ఏంటి అనేది మీకు నేను చెప్పగలిగాను. క్లియర్, ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా రాసుకొని ఎప్పటికప్పుడు రివైజ్ చేయండి. ఎందుకంటే ఇటువంటి టాపిక్సే కాంప్లికేటెడ్ టాపిక్స్, ఇది ఓవర్లాప్ అయిపోయి ఎగ్జామినేషన్లో జీడిపి అంటే ఏమిటి, జిఎన్పి అంటే ఏమిటి అన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికే ఇంత విడమర్చి చెప్పడం జరిగింది. ఈ రెండు కాన్సెప్ట్లు మాత్రం మీకు చాలా బాగా అర్థం కావాలి. క్లియర్, స్థూల దేశీయ అన్నప్పుడు మన దేశంలో జరిగే, మన దేశంలో ఉత్పత్తి అయ్యే ఈ వస్తువులు కావచ్చు సేవలు కావచ్చు వాటి విలువను మాత్రమే మనం తీసుకుంటున్నాం. కానీ స్థూల జాతీయ ఉత్పత్తి అన్నప్పుడు జాతీయులు, భారతీయులు, భారతదేశంలో ఉన్న, ప్రపంచంలో ఇక్కడ ఎక్కడ ఉన్నా వారు ఉత్పత్తి చేసే వస్తువులు సేవల యొక్క విలువని కనుక మనం కలిపితే దాన్ని జిఎన్పి అని అంటారు. ఆమె క్లియర్. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ప్రకారంగా ఒక నిర్దిష్ట వ్యవధిలో దేశంలోని అన్ని జాతీయులు ఉత్పత్తి చేసే అన్ని తుది వస్తువులు మరియు సేవల డబ్బు విలువ. చూడండి ఇక్కడ నేషనల్ అని మనం అన్నామంటే ఇండియన్ సిటిజన్. సో ఇండియన్ సిటిజన్ భారతదేశంలో ఉన్న, ఎక్కడ ఉన్నా ఉత్పత్తి చేసే వస్తువులు సేవల యొక్క విలువను మనం కలిపితే దాన్ని మనము గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటాం. ఇంకొక ముఖ్యమైన విషయం మనం ఏం గ్రహించాలి, భారతదేశంలో ఉండే విదేశీయులు, భారతదేశంలో ఉండే విదేశీ సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు సేవల యొక్క విలువను మనం కలిపితే అది జీడిపి. జిఎన్పిలో అది మనం కలపము, కేవలం భారతీయుల గురించి మాత్రమే జిఎన్పిలో మాట్లాడతాం. క్లియర్, వెరీ 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 ఇంపార్టెంట్ రైట్. సో అలాగే ఇక్కడ జిఎన్పికి సంబంధించి విదేశీయులు తయారు చేసే ఉత్పత్తులు కానీ సేవలు కానీ మనకు దీంట్లో మనం కలపడం లేదు. క్లియర్, సో ఈ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి మనం మరింత ముందుకు వెళ్ళే మనం ప్రయత్నం చేద్దాం. క్లియర్, ఇక్కడ చూడండి, అందుకని ఈ స్థూల జాతీయ ఉత్పత్తి అంటే ఏమిటి అంటే జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, జీడిపి ప్లస్ ఎగుమతులు మైనస్ దిగుమతులు అన్నాం. ఇక్కడ ఎగుమతులు దిగుమతులు అంటే ఏమిటి, దీంట్లో మనం జిఎన్పి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి భారతదేశంలో ఉన్న విదేశీయులు కానీ విదేశీ సంస్థలు కానీ తయారు చేసే ఈ వస్తువులు సేవలని మనం కలపడం లేదు. క్లియర్, దాన్ని పంపించేస్తున్నాం మనం, ఎగుమతి చేసేస్తున్నాం. కానీ దిగుమతి ఏం చేసుకుంటున్నాం మనము, దిగుమతి భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా వారు తయారు చేసిన ఈ గూడ్స్ సర్వీసెస్ యొక్క విలువ మనం కలుపుతున్నాం కాబట్టి ఈ ఎగుమతులు మైనస్ దిగుమతులు కలిపితే మనకు జిఎన్పి వస్తుంది. సో జిఎన్పి అంటే ఏమిటి, జీడిపి రైట్, దాంట్లోంచి ఎగుమతులు మైనస్ దిగుమతులు మనం తీసిస్తున్నాం. క్లియర్, సో ఎగుమతులు మనం తీసి ఎగుమతుల్లోంచి దిగుమతులు తొలగించి ఆ మొత్తాన్ని జీడిపికి కలిపితే అది మన జిఎన్పి అనేది వస్తుంది. క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక జీడిపి స్థూల దేశీయ ఉత్పత్తి అన్నప్పుడు అది డైరెక్ట్గా మనకు క్యూ ఇంటూ పి అంటాం. క్యూ అంటే క్వాంటిటీ పరిమాణము, అలాగే పి అంటే ప్రైజ్ ధర. సో వస్తువులు ఏమున్నాయి, సేవలు ఏమున్నాయి, దాని యొక్క విలువ ఏంటి, మొత్తం మల్టిప్లై చేస్తే డైరెక్ట్గా జీడిపి వచ్చేస్తుంది మనకు, డైరెక్ట్గా జీడిపి వస్తుంది. కానీ జిఎన్పి రావాలి అంటే ఇక్కడ జీడిపి ప్లస్
నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ ఫ్యాక్టర్ ఫ్రమ్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఎగుమతులు మైనస్ దిగుమతులు. జాగ్రత్తగా రాసుకోండి, ఎక్కడ ఏ పాయింట్ మీరు మిస్ చేయవద్దు. సో ఈ ఈ కాన్సెప్ట్స్ అర్థమైపోతే ఎకానమీలో మీకు ఏదైనా అర్థమవుతుంది, మిగతా అవన్నీ చాలా 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 సింపుల్గా అనిపిస్తాయి. ఇస్ దట్ ఓకే? అందుకని చూడండి, జీడిపి జిఎన్పి రెండు సేమ్ లాగా అనిపిస్తాయి, కానీ తేడా ఉంది. ఆ తేడా ఏమిటి అనేది నేను మీకు చెప్పాను, ఇక్కడ సూత్రంతో సహా ఇచ్చాను. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఎగుమతులు మైనస్ దిగుమతులు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, జీడిపికి ఎగుమతులు కలిపి దిగుమతులు తీయట్లేదు మనం, జీడిపి ప్లస్ అని ఈ ఎగుమతులు దిగుమతులు ఒక బ్రాకెట్లో పెట్టాం. కాబట్టి ఆ బ్రాకెట్లో పెట్టిన దాన్ని ముందుగా క్యాలిక్యులేట్ చేసి ఈ దిగుమతుల్ని ఎగుమతుల్లోంచి తీసేసిన తర్వాత వచ్చిన దాన్ని జీడిపికి కలిపితే అప్పుడు జిఎన్పి వస్తుంది. వచ్చిన దాన్ని జీడిపికి కలిపితే అప్పుడు జిఎన్పి వస్తుంది. జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. క్లియర్? చూడండి, నేను జాగ్రత్త జాగ్రత్త అని ఎన్నిసార్లు చెప్తున్నా, ఆ చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే మీరు జాగ్రత్తగా ఉండాలని. రైట్? జాగ్రత్తగా ఉండడం అంటే వినేటప్పుడు జాగ్రత్తగా వింటూ, రాసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా రాసుకొని, రివైజ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా రివైజ్ చేస్తే ఎగ్జామినేషన్లో కూడా మీరు జాగ్రత్తగా ఉంటారు, మార్కులు కూడా జాగ్రత్తగా వస్తాయి, అలాగే సర్వీస్ కూడా జాగ్రత్తగా మీ సొంతం అవుతుంది. క్లియర్? సో మీకు సర్వీస్ రావడానికి, సో నేను చేసే ఈ ప్రయత్నమే ఇంత డీటెయిల్డ్గా మీకు చెప్పడం. ఇస్ దట్ ఓకే? సో జిఎన్పి అంటే ఏంటో మీకు అర్థమైపోయింది, జీడిపి అంటే ఏమిటో మనం తెలుసుకున్నాము. జిఎన్పి సాధించాలి, దాన్ని లెక్కించాలి అంటే జీడిపి ప్లస్ ఎగుమతులు మైనస్ దిగుమతులు అని మనం తెలుసుకున్నాము. జీడిపి అంటేనేమో డైరెక్ట్గా మనకు వస్తుంది, మనకున్న వస్తువులు సేవల్ని కలిపి దాంతో దానికి సంబంధించిన ధరను మల్టిప్లై చేస్తే మనకు జీడిపి అనేది వస్తుంది. కానీ జిఎన్పి అనేటప్పటికీ జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఎగుమతులు మైనస్ దిగుమతులు. ఐఎమ్ ఐ క్లియర్? సో ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మరి కాస్త మనం ముందుకెళ్తే ఇక్కడేముందో చూద్దాం. భారతదేశానికి సంబంధించి జీడిపి ఎప్పుడూ కూడా జిఎన్పి కంటే ఎక్కువగా ఉంటుంది. జీడిపి ఈజ్ గ్రేటర్ దాన్ జిఎన్పి. ఇస్ దట్ ఓకే? ఎందుకంటే అడుగుతారు, ఎగ్జామినేషన్ అడుగుతారు, భారతదేశంలో జీడిపి ఎప్పుడు కూడా జిఎన్పి కంటే ఎక్కువగా ఉంటుంది, ఈ క్రింది వానిలో సరైన కారణం ఏది అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎందుకంటే మనం ఎక్కువగా దిగుమతి చేసుకొని తక్కువగా ఎగుమతి చేస్తాం. ఇది ముందు నుంచి కూడా మన భారతదేశంలో ఉంది, అందుకే మన పారిశ్రామిక రంగం ఇంకా బాగా అది అభివృద్ధి చెందాలి. సో మనం తక్కువగా ఎగుమతి చేస్తూ ఎక్కువగా మనం దిగుమతి చేసుకుంటాం. మరి ఎక్కువగా మన దేశంలోకి వస్తుంది అంటే అది ఏమవుతుంది, జీడిపికి యాడ్ అవుతుంది, జిఎన్పికి యాడ్ కావట్లే. సో జీడిపి ఎక్కువగా యాడ్ అవుతుంది కాబట్టి జీడిపి ఎప్పుడు కూడా భారతదేశంలో జిఎన్పి కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది మన దేశానికి సంబంధించిందే, ప్రతి దేశంలో అలాగే ఉంటుందా అంటే మనం చెప్పలేము, అది దేశానికి దేశానికి మారుతుంది. మరి మన దేశంలో జీడిపి జిఎన్పి కంటే ఎక్కువగా ఎందుకుంది అంటే మన ఎగుమతులు దిగుమతుల కన్నా తక్కువ, ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ తక్కువగా మనం ఎగుమతి చేస్తున్నాం కాబట్టి దిగుమతులన్నీ కూడా జీడిపిలో యాడ్ కావడం వలన జీడిపి జిఎన్పి కంటే మనకు ఎక్కువగా ఉంటుంది. ఐఎమ్ ఐ క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే ఒకవేళ భారతదేశం కనుక క్లోజ్డ్ ఎకానమీ, విన్నారా ఈ పదాన్ని ఎప్పుడైనా మీరు? క్లోజ్డ్ ఎకానమీ అంటే ఏమిటంటే, దీనికి సంబంధించిన ఒక ప్రశ్న కూడా ఉంది, నేను చూపిస్తాను, కాకపోతే వినండి. క్లోజ్డ్ ఎకానమీ అంటే ఏమిటి అంటే ఒక దేశం, రైట్, ఎకానమీని క్లోజ్డ్ ఎకానమీ అని ఓపెన్ ఎకానమీ అని రెండు అంటారు. ఓపెన్ ఎకానమీ అంటే ఆ దేశంలో ఎగుమతులు ఉంటాయి దిగుమతులు ఉంటాయి,
అంటే ఏమిటి, ఇతర దేశాలతో వాణిజ్యపరమైన సంబంధాలు ఉంటే అది ఓపెన్ ఎకానమీ. వాణిజ్యపరమైన సంబంధాలు అంటే ఏమిటి, మీకు కావలసినవి మేము ఎగుమతి చేస్తాము, మాకు కావలసినవి మేము మీ దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటాం. క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఎగుమతులు దిగుమతులు ఉంటే కనుక దాన్ని ఓపెన్ ఎకానమీ అని. అసలు ఎగుమతులు దిగుమతులు అనే కాన్సెప్టే లేదు, క్లోజ్డ్, అంతా మూసేసాం అంతే. ఇక్కడ మేము వస్తువులను ఎగుమతి చెయ్యము, మేము దేన్ని కూడా దిగుమతి చేసుకోము, అంటే దాన్ని క్లోజ్డ్ ఎకానమీ అంటాం. ఇస్ దట్ ఓకే? కాబట్టి ఒకవేళ ఒక దేశం కనుక క్లోజ్డ్ ఎకానమీ, క్లోజ్డ్ ఆర్థిక వ్యవస్థ అంటే ఆ దేశము తమ ప్రజలకు కావలసిన అన్నీ కూడా స్వంతగా ఉత్పత్తి చేసుకుంటుంది అని అర్థం. క్లియర్? మరి మన దేశము క్లోజ్డ్ ఎకానమీయా ఓపెన్ ఎకానమీయా? ఓపెన్ ఎకానమీ. ఎందుకు? మనం దిగుమతి చేసుకుంటున్నాము, ఎగుమతులు కూడా చేసుకుంటాం. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ పరంగా ఒకవేళ క్లోజ్డ్ ఎకానమీ అయితే ఈ ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు ఏ విధంగా ఉంటాయి? సున్నా. ఎక్స్పోర్ట్ సున్నా, ఇంపోర్ట్ సున్నా. ఐఎమ్ ఏ క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. అందుకని క్లోజ్డ్ ఎకానమీలో ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అక్కడ ఏమి ఉండవు, కాబట్టి అది సున్నా. ఇస్ దట్ ఓకే? అందుకే చూడండి ఇక్కడ, ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి ఎప్పుడు కూడా ఈ దేశానికి సంబంధించింది, దేశ సరిహద్దులకు సంబంధించింది. అయితే స్థూల జాతీయ ఉత్పత్తి అనేది ప్రజలకు సంబంధించినది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? ఇది కూడా ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉంది. జీడిపికి జిఎన్పికి గల మధ్య గల ముఖ్యమైన తేడా ఏమిటి అంటే, జీడిపి అనేది ఎప్పుడు కూడా మన భౌగోళిక ప్రాంతానికి సంబంధించింది, డొమెస్టిక్. జిఎన్పి అన్నప్పుడు అది భారత ప్రజలకు, భారతదేశ పౌరులకు సంబంధించిన అంశం. ఐఎమ్ ఏ క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ చెబుతుంటే కొన్నిసార్లు చిరాకు వేసే అవకాశం ఉంది. ఏమిటి మాస్టరు ఇన్నిసార్లు చెప్తున్నాడు ఏమిటి అని. క్లియర్? ఏమని చెప్తున్నాను, నోట్స్ రాసుకొని రివైజ్ చేసుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఆ రివిజన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అంతగా ఉంటుంది. అది కూడా నోట్స్ మీరే రాసుకోవాలి, మీరు రాసుకున్న పాయింట్స్ మీరు రివైజ్ చేస్తేనే మీకు అది ఫలితం ఉంటుంది. ఇస్ దట్ ఓకే? కాబట్టి ఈ ఎవరైతే రివిజన్ నెగ్లెక్ట్ చేస్తారో వారికి తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది, అలాగే సర్వీస్కు దూరంగా జరిగే అవకాశం ఉంది. ఎవరైతే క్లాసులు బాగా వింటూ బాగా నోట్స్ రాసుకొని బాగా కనుక ప్రొజెక్ట్ చేస్తే, రివైజ్ చేస్తే మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది, సర్వీస్కి అంత దగ్గరగా వెళ్తారు, టాప్లో ఉండే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మీరు చిరాకు పడినా కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్పడానికి సంకోచించను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్, మీరందరూ కూడా. రైట్, నెక్స్ట్ అయిపోయింది కదా, ఇక్కడ ఈ పేజ్లో అయిపోయింది. నెక్స్ట్ పేజ్కి మనం వెళ్తే ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక క్వశ్చన్ ఇచ్చాను మీకు ఊరికే ప్రాక్టీస్ కొరకు ఉంటుందని. ఏ కంట్రీ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఏ క్లోజ్డ్ ఎకానమీ ఇఫ్, ఒక దేశ ఆర్థిక వ్యవస్థని మనం క్లోజ్డ్ ఆర్థిక వ్యవస్థ అంటున్నాము, ఎప్పుడు అంటాము చెప్పండి, మీరే చెప్పండి ఆన్సర్. ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఆర్ మోర్ దెన్ ఇంపోర్ట్స్, ఎగుమతులు దిగుమతుల కంటే ఎక్కువగా ఉంటే నో. ఇంపోర్ట్స్ ఆర్ మోర్ దెన్ ఎక్స్పోర్ట్స్, దిగుమతులు ఎగుమతుల కంటే ఎక్కువగా ఉంటే తప్పు. రెండూ సమానంగా ఉంటే, అది కూడా తప్పంటున్నాను నేను. సమానంగా ఉన్నాయా? సమానంగా ఉంటే క్లోజ్డ్ ఎకానమీ అవుతుందా? జ్ఞాపకం పెట్టుకోండి. రైట్, ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అంటే క్లోజ్డ్ ఎకానమీ కాదు, ఇంపోర్ట్ చేస్తున్నాము అంటే క్లోజ్డ్ ఎకానమీ కాదు. అంటే ఒకవేళ సమానంగా ఉన్నా దాన్ని క్లోజ్డ్ ఎకానమీ అని మనం అన్నాం. అంటే ఎంతైతే ఎగుమతి చేస్తున్నామో అంత విలువనే మనం దిగుమతి చేసుకుంటే ఈక్వల్. మరి ఈక్వల్ అయినంత మాత్రాన క్లోజ్డ్ ఎకానమీయా? కాదు, జాగ్రత్తగా గమనించండి. క్లియర్? ఈ క్లోజ్డ్ ఎకానమీ అంటే ఏమిటి అంటే, ఆ దేశము అంతర్జాతీయ వాణిజ్యంలో పాలు పంచుకోవడం లేదు.
అంటే మాకు కావాల్సింది మేమే ఉత్పత్తి చేసుకుంటాము, మేమే వాడుకుంటాము, అంతే తప్ప దిగుమతి చేసుకోము, ఎగుమతి చెయ్యము. అది క్లోజ్డ్ ఎకానమీ. నో పార్టిసిపేషన్ ఇన్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్. వెరీ 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 ఇంపార్టెంట్. అయిపోయింది, గ్రహించారు కదా? అందుకని చూడండి, గబుక్కన మీరు ఎగ్జామినేషన్లో ఇక్కడ ఆప్షన్ 3 అని మీరు పెట్టారనుకోండి, అక్కడ మార్కు పోయే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా మీరు అన్ని ప్రతి స్టేట్మెంట్ని గమనించాలి. రైట్, ఇక చూడండి, అయిపోయిందా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం అనుకున్నట్టుగా నెంబర్ 4, డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్, దాన్ని మనం ఏమంటామో క్లోజ్డ్ ఎకానమీ అంటాం. ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే ఓపెన్ ఎకానమీ. రైట్, అందుకని ఈ క్లోజ్డ్ ఎకానమీలో ఏమవుతుంది అంటే, ఇట్ ఈస్ ఎ కంట్రీ దట్ ప్రొడ్యూసెస్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఓన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఆ దేశం వారికి కావలసినవన్నీ వస్తువుల్ని సేవల్ని తమంత తామే ఉత్పత్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అయిపోయింది కదా? వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ అయిపోయింది కదా, జాగ్రత్తగా ఫాలో కండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి జిఎన్పి అయిపోయింది కదా, ఇప్పుడు ఎన్ఎన్పి. వెరీ వెరీ సింపుల్, చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి, అక్కడ మీరు ఒక రాసుకొని ఒక 3-4 సార్లు రివైజ్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, ఇక చూడండి, ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్ అని, తెలుగులో నికర జాతీయ ఉత్పత్తి అంటారు. క్లియర్? ఏమిటి ఎన్ఎన్పి అంటే, ఎన్ఎన్పి అనేది మాడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ జిఎన్పి. ఎన్ఎన్పి అనేది మాడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ జిఎన్పి. క్లియర్? ఇక్కడ మనకు తుది వస్తువులు అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, క్యాపిటల్ ఫైనల్ గూడ్స్ అని, కన్జ్యూమర్ ఫైనల్ గూడ్స్ అని మనం ఉంటాం. క్లియర్ అయిపోయింది కదా? ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటంటే, ఈ పాయింట్ మనం గత క్లాస్లోనే చెప్పుకున్నాము, నేను వదిలేస్తున్నాను, మళ్ళీ ఏం చెప్పట్లేదు. ఇక్కడ నికర జాతీయ ఉత్పత్తి అన్నప్పుడు మనకిక్కడ ముఖ్యంగా ఇక్కడ వచ్చేది ఏమిటంటే డిప్రిషియేషన్, తరుగుదల. ఏమిటి తరుగుదల? ఒక వస్తువు యొక్క విలువ సంవత్సరానికి తగ్గుతుందా పెరుగుతుందా అనేది కావాలి మనకు. చెప్పండి, ఇప్పుడు మీరు ఒక కారు అన్నారు, ఈ భూమి ఇల్లు లాంటివి పెరుగుతాయి, అది వేరే విషయం. కానీ ఇటువంటి ఈ దాని ఏమంటారు, క్యాపిటల్ ఫైనల్ గూడ్స్ తీసుకుందాం మనం. ఒక కారు కొనుక్కున్నారు మీరు, 25 లక్షలు పెట్టి మీరు చక్కగా ఒక కారు కొన్నారు. మీరు కొన్న 25 లక్షలు పెట్టారు, కొన్న 2 రోజుల తర్వాత ఏదో ఒక అవసరం వచ్చి అమ్మాలి అనుకున్నారు, మీకు ఎంత వస్తుంది? 25 లక్షలు వస్తాయా, 26 లక్షలు వస్తుందా, లేదా 25 లక్షల కంటే తక్కువ వస్తుందా? ఆ వస్తువు కొని 2 రోజులే అయినప్పటికీ దాన్ని అమ్మేటప్పుడు ఆ వస్తువు యొక్క విలువ తగ్గిపోతుంది, దాన్నే తరుగుదల అంటారు, డిప్రిషియేషన్ అంటారు. అందుకే ఇప్పుడు మీరు కారు 25 లక్షలు పెట్టి కొనుక్కొని నెక్స్ట్ ఇయర్ కనుక మీరు అమ్మితే ఆ కారు విలువ తగ్గిపోతుంది. అలా తగ్గిపోవడాన్ని తరుగుదల లేదా డిప్రిషియేషన్. మొబైల్ కొనుక్కున్నారు, చక్కగా ఒక మొబైల్ 70,000 పెట్టి, ఏదో చక్కగా 100,000 రూపాయలు పెట్టి ఐఫోన్ కొన్నారు, లేదా 50,000 పెట్టి శాంసంగ్ కొన్నారు, లేదా 20,000 పెట్టి మీరు పోకోనో ఏదో రెడ్మీ ఏదో కొన్నారు. మీరు కొని దాన్ని అమ్మాలి అనుకుంటే దాని విలువ ఏమవుతుంది? తగ్గుతుంది. ఆ తగ్గడమే డిప్రిషియేషన్. క్లియర్? ఇప్పుడు చూడండి, ఇక్కడ ద వాల్యూ ఆఫ్ ఎ క్యాపిటల్ గూడ్ ఈజ్ రెడ్యూస్డ్ ఈచ్ ఇయర్. అది విమానం కావచ్చు, కారు కావచ్చు, బైక్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ఎయిర్ కండిషనర్ కావచ్చు, కూలర్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, ట్యూబ్లైట్ కావచ్చు, విలువ తగ్గుతుంది, దాన్ని డిప్రిషియేషన్ అంటాం. ఇస్ దట్ ఓకే? మరి ఈ తరుగుదలని ఎలా లెక్కిస్తారు? రైట్, ఈ డిప్రిషియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఈ వస్తువు యొక్క మొత్తం విలువ, అలాగే దాని లైఫ్ స్పాన్. వస్తువు యొక్క మొత్తము విలువ డివైడెడ్ బై దాని జీవితకాలం. రైట్, అలా తగ్గి అలా డివైడ్ చేస్తే డిప్రిషియేషన్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డిప్రిషియేషన్. ఇస్ దట్ ఓకే? అందుకని ఎన్ఎన్పి అంటే ఏమిటి అంటే, ఏమన్నాం ఇక్కడ, మాడిఫైడ్ ఫామ్ ఆఫ్ జిఎన్పి అన్నాం. ఎన్ఎన్పి అంటే జిఎన్పిలోంచి ఈ డిప్రిషియేషన్ని తీసేస్తే
అప్పుడు ఎన్ఎన్పి వస్తుంది. అంటే ఎన్ఎన్పి ఎక్కువ ఉందా జిఎన్పి ఎక్కువ ఉందా? జిఎన్పి ఎక్కువ ఉంటుంది. జిఎన్పిలోంచి డిప్రిషియేషన్ తీస్తే వచ్చేది ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రోడక్ట్. దట్స్ ఇట్, అయిపోయింది కదా. సో డిప్రిషియేషన్ అనే కాన్సెప్ట్ మనం వాడుతున్నాము అంటే అది ఎన్ఎన్పి, డిప్రిషియేషన్ అనేది వాడట్లేదు అంటే అది జిఎన్పి. క్లియర్? సో మీకు చాలా క్లారిటీ వచ్చింది ఏంటి ఇప్పటి వరకు? మీకు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటో మీరు తెలుసుకున్నారు, జీడిపి అంటే తెలుసుకున్నారు, జిఎన్పి అంటే తెలుసుకున్నారు, ఇప్పుడు మీరు ఎన్ఎన్పి అంటే మీరు తెలుసుకున్నారు, డిప్రిషియేషన్ అంటే ఏమిటో కూడా మీరు తెలుసుకున్నారు. క్లియర్? ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటూ పోతుంటే జాగ్రత్తగా మీకు ఈ సబ్జెక్ట్ మీద విపరీతమైన గ్రిప్ వస్తుంది. ఈ నాలెడ్జ్ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు పేపర్లో ఎడిటోరియల్ కాలం వస్తుంది కదా ఎకానమీకి సంబంధించి, అది చదవండి మీకు బాగా అర్థమవుతుంది. ఏదైనా మీరు చదవండి మీకు అర్థమవుతుంది ఎకానమీకి సంబంధించి. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి ఈ మూడు కూడా క్యాలిక్యులేటెడ్ ఇట్ బోత్ ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ మార్కెట్ ప్రైస్. అంటే ఏంటో నేను చెప్తాను. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే తెలుగులో కారకం ఖర్చు, అలాగే మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ధర. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. జీడిపి కావచ్చు, జిఎన్పి కావచ్చు, ఎన్ఎన్పి కావచ్చు, మూడింటిని కూడా ఫ్యాక్టర్ కాస్ట్ అంటే కారకం ఖర్చు, మార్కెట్ ప్రైజ్ అంటే మార్కెట్ ధర, రెండింటిలోనూ లెక్కించబడుతుంది. క్లియర్? ఎలా లెక్కిస్తారు అంటే ఫ్యాక్టర్ కాస్ట్ ఒకటి, మార్కెట్ ప్రైజ్ ఒకటి, రెండు కూడా. ఇస్ దట్ ఓకే? అలాగే ఈ జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి మూడు కూడా క్యాలిక్యులేటెడ్ ఎట్ కరెంట్ ప్రైస్ అండ్ ఆల్సో కాన్స్టెంట్ ప్రైస్. జస్ట్ జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఏమిటి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయిపోయింది కదా. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని చెప్తాను. ఆ బేస్ ఇయర్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది, అవన్నీ నేను మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇంకొక కాన్సెప్ట్ మనకి ఏమొస్తుంది అంటే, ఇందాక మనం ఏం చూసాము? ఎన్ఎన్పి అని చూసాము. క్లియర్? జిఎన్పి, ఎన్ఎన్పి చూసాము. ఇక్కడ మనము ఎన్డిపి అని చూస్తున్నాము. ఎన్డిపి అంటే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపి అన్నాం కదా, జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, ఆ రెండింటిని లింక్ చేయండి, ఈ రెండింటిని లింక్ చేయండి. మరి ఎన్డిపి అంటే ఏమిటండి అని అంటే జీడిపి మైనస్ డిప్రిషియేషన్. దాట్స్ ఇట్. అంటే జీడిపి పెద్దదా, ఎన్డిపి పెద్దదా? అంటే జీడిపి పెద్దది. ఇస్ దట్ ఓకే? ఇక్కడ జీడిపిలోంచి డిప్రిషియేషన్ తరుగుదలను తీసేస్తేనే మనకు నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది. మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతాను మీ క్లారిటీ గురించి, దయచేసి ఆన్సర్ చేయండి. రైట్? మీరు ఆన్సర్ చెప్పిన నాకు ఇక్కడ నుంచి వినిపిస్తుంది కాబట్టి చెప్పడానికి మీరు ట్రై చేయండి. రైట్? అవును కాదు అని మీరు చెప్పండి. జీడిపి మరియు జిఎన్పిలలో ఏది ఎక్కువ? భారతదేశానికి సంబంధించి ఏమిటి ఎక్కువ? జీడిపి ఎక్కువ. ఎందుకు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ. క్లియర్? ఈ విధంగా మాటిమాటికి అలా వెనక్కి వెళ్తే మీరు టచ్ చేసుకుని మీరు ముందు వచ్చాడు అంతే. అప్పుడు మీకు క్లారిటీ అనేది బాగా మీకు పెరుగుతుంది. క్లియర్? అయిపోయింది కదా. జీడిపి మనకు తెలుసు, ఎన్డిపి మనకు తెలుసు. క్లియర్? ఎన్డిపి అంటే జీడిపి మైనస్ డిప్రిషియేషన్ అని, అలాగే జిఎన్పి అంటే తెలుసు, ఎన్ఎన్పి అంటే తెలుసు, ఎన్ఎన్పి అంటే జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్. క్లియర్? ఫ్యాక్టర్ కాస్ట్ మనకు తెలుసు, మార్కెట్ ప్రైజు మనకు తెలుసు. క్లియర్? సో ఈ విధంగా మనం కొంచెం మనం ముందుకెళ్తూ ఇంకా మనం సబ్జెక్ట్ బాగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఇక్కడ చూడండి, చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్, జాతీయ ఆదాయము చూసుకున్నాం మనం. ఒకవేళ ఈ నెట్ నేషనల్ ప్రోడక్ట్ని గనక ఎన్ఎన్పి, ఎన్ఎన్పి ఏమిటి? జిఎన్పి, ఎన్ఎన్పి, ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్. ఒకవేళ కనుక ఎన్ఎన్పిని మార్కెట్ ప్రైజ్ ప్రకారంగా లెక్కిస్తే దాన్ని జాతీయ ఆదాయము అంటారు. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాం, ఇది మార్కెట్ ప్రైజ్ ప్రకారంగా దీన్ని లెక్కిస్తారు, లేదా కారకం ఖర్చు ద్వారా అయినా దీన్ని లెక్కిస్తారు. కారకం ఖర్చు అంటే ఈ భూమి, మూలధనము, శ్రమ,
వ్యవస్థాపకత వంటి వస్తువులు లేదా సేవలను ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే అంటారు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని కనుక మనం నెట్ నేషనల్ ప్రోడక్ట్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే జాతీయ ఆదాయం అంటారు. కానీ ఈ ఫ్యాక్టర్ ఖర్చు ప్రకారంగా, ఫ్యాక్టర్ కాస్ట్ ప్రకారంగా, కారకం ఖర్చు ప్రకారంగా 2014-15 కంటే ముందు లెక్కించడం జరిగింది. అంటే ఏమిటి, జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మనకు రెండు పద్ధతులు అని చెప్పుకున్నాం. ఒకటి ఫ్యాక్టర్ కాస్ట్, రెండోటి మార్కెట్ ప్రైస్. 2014-15 కంటే ముందు ఫ్యాక్టర్ కాస్ట్ పరిగణలోనికి తీసుకొని ఈ ఎన్ఎన్పి క్యాలిక్యులేట్ చేస్తే 2015-16 నుండి ఎన్ఎన్పిని మార్కెట్ ప్రైస్, మార్కెట్ ధర ప్రకారంగా మనం లెక్కిస్తున్నాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే రేపు ఏం అడుగుతారు మిమ్మల్ని, ఈ క్రింది వాణిలో ఎన్ఎన్పికి సంబంధించిన సరైన సమాధానాన్ని గుర్తించండి అని. స్టేట్మెంట్ ఏలో ఏమిస్తారు, స్టేట్మెంట్ ఏలో ఎన్ఎన్పిని 2015-16 నుండి మార్కెట్ ప్రైస్తో అక్కడ లెక్కించడం అనేది జరుగుతుంది. క్లియర్, రైట్? అలాగే ఇక్కడ ఏమిస్తారు, ఎన్ఎన్పి అనేది 2015-16 నుండి కారకం ఖర్చు ప్రకారంగా లెక్కిస్తారు. దీంట్లో ఏది కరెక్ట్? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. క్లియర్? ఎందుకంటే ఈ 2014-15 కంటే ముందు కారకం ఖర్చు, తర్వాత కాదు. తర్వాత వచ్చింది మార్కెట్ ప్రైసు. ప్రస్తుతం లెక్కించేది ఏ విధానంతో అంటే మార్కెట్ ధర ప్రకారంగా ఎన్ఎన్పిని మనం లెక్కిస్తున్నాము. దాన్ని మనం నేషనల్ ఇన్కము, దాన్ని మనం జాతీయ ఆదాయము అని అంటున్నాము. ఎన్ఎన్పి అంటే ఏమిటి, జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్. ఈ లింక్ అంతా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, పెట్టుకుంటే సబ్జెక్ట్ అంతా బాగా బాగా ఈజీ అవుతుంది. అయిపోయింది కదా, ఒకవేళ రాసుకోకపోతే రాసుకోండి దయచేసి. ఈ క్లాసు మీకు అలాగే ఉంటుంది, చక్కగా వీడియో పాజ్ చేసుకోండి, రాసుకోండి. రాసుకోవడం కూడా జాగ్రత్తగా రాసుకోండి, గజిబిజిగా ఫాస్ట్గా రాస్తే మళ్ళీ మనకే అర్థం కాదు చివరిలో. క్లియర్? ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ సాధించాలి అంటే మీరు పాటించవలసిన అంశాలు ఇవన్నీ కూడా. క్లియర్? అలాగే ఈ ఆదాయ కారకాలు అన్నప్పుడు అద్దె, వడ్డీ, వేతనాలు మరియు లాభాలు. కారకం ఖర్చు అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, లాభంతో సహా మంచి మరియు సేవలను ఉత్పత్తి చేయడానికి కారకాల స్థాయిలో అయ్యే ఖర్చు. ఫర్ ఎవ్రీ ప్రోడక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ యాడెడ్. ఏమిటి ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే పరోక్ష పన్నులు. పరోక్ష పన్నులు అనేవి ప్రతి చోట ఉంటాయి. మనం తెలిసి పే చేస్తున్నామా తెలియక పే చేస్తున్నామా కానీ మనం పే చేసే దాంట్లో ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అందుకని ఈ మార్కెట్ ప్రైస్ అనేది ఎలా వస్తుంది అంటే ఫ్యాక్టర్ కాస్ట్ మొత్తం తీసుకొని, క్లియర్, మార్కెట్ ధర అంటే కారకం ఖర్చులు ప్లస్ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు, ఇలా చేస్తే మనకు మార్కెట్ ధరను వస్తుంది. అందుకని చూడండి, మార్కెట్ ప్రైస్ ఒకవేళ మనం ఈ 100 రూపాయలు అన్నాం అనుకోండి ఇక్కడ, క్లియర్, ఈ 100 రూపాయలు అనేది ఇక్కడ కాన్స్టెంట్గా ఉండదు. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎలా వస్తుంది, ఫ్యాక్టర్ కాస్ట్ 100 రూపాయలు అయితే పరోక్ష పన్నులు 20 రూపాయలు కలిపితే 120, అలాగే ఇక్కడ సబ్సిడీలు 10 రూపాయలు. క్లియర్? 10 రూపాయలు అంటే ఏమిటి, ఇక్కడ -10 రూపీస్ అంటే 110 రూపాయలు అయింది. అంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది ఎంత అయింది, 110 రూపాయలు అయింది, ఫ్యాక్టర్ కాస్ట్ 100 రూపాయలు. క్లియర్? సో దానికి పరోక్ష పన్నులు కలిపాము, సబ్సిడీలు తీస్తే మనకు వచ్చేది మార్కెట్ ధర. ఈ విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మార్కెట్ ధర కారకం ఖర్చు కంటే ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చు, అనుకోవచ్చు కదా, రాసుకోండి పాయింట్ ఇది. మార్కెట్ ధర రెండు పాయింట్స్ చెప్తాను మీరు, ఫస్ట్ విని మీరు రాసుకోండి. మార్కెట్ ధర కారకం ఖర్చు కంటే ఎక్కువగా ఉంటుంది, అంతే కదా. ఎందుకంటే కారకం ఖర్చు మళ్ళీ ఇండైరెక్ట్ ట్యాక్స్లు కలిపాము, పరోక్ష పన్నులు కలిపి దాంట్లోంచి సబ్సిడీలు ఉంటే మనం తీసేసాం, రైట్? కాబట్టి మార్కెట్ ధర కారకం ఖర్చు కంటే ఎక్కువ. కానీ కొన్ని సందర్భాల్లో మార్కెట్ ధర ఈ కారకం ఖర్చు కంటే సమానంగా కానీ లేదా తక్కువ కానీ ఉండొచ్చు. సమానంగా ఉండడం అంటే ఏమిటి అంటే ఎంతైతే కారకం ఖర్చు ఉందో అంతే కనుక మార్కెట్లో అమ్మి
ఒకవేళ దానిపైన పరోక్ష పన్ను ఏమీ లేకుండా సబ్సిడీ కూడా ఏమీ లేకపోతే మార్కెట్ ధర అలాగే కారకం ఖర్చు సమానంగా ఉంటుంది. అవునా? రైట్. మరి మార్కెట్ ధర కొన్నిసార్లు కారకం ఖర్చు కంటే తక్కువ ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్తాను చూడండి. కారకం ఖర్చు అక్కడ పరోక్ష పన్నులు కలుపుతున్నారు, పరోక్ష పన్నులు లేవు తీసేశారు, కానీ సబ్సిడీ ఉంది. అంటే ఈ ఫ్యాక్టర్ కారకం ఖర్చులు మైనస్ సబ్సిడీ వచ్చినప్పటికీ మార్కెట్ ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుంది. అంటే ఈ కారకం ఖర్చుల కంటే మార్కెట్ ధర తక్కువ ఉండే అవకాశం ఉంది ఎప్పుడూ పరోక్ష పన్నులు లేకుండా సబ్సిడీలు ఉంటే. వెరీ 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 ఇంపార్టెంట్, క్లియర్. అలాగే సబ్సిడీలు లేవు, రైట్. అలాగే మార్కెట్ సబ్సిడీలు లేవు, అలాగే ఇక్కడ పరోక్ష పన్నులు లేవు, అప్పుడు మార్కెట్ ధర కారకం ఖర్చు సమానంగా ఉంటుంది, రైట్. సో జాగ్రత్తగా ఈ పాయింట్స్ మీరు రాసుకోండి, క్లియర్. అలాగే ఇక్కడ ఏమిచ్చాం మనం, సమ్టైమ్స్ మార్కెట్ ప్రైస్ మేబీ లెస్ దెన్ ద ఫ్యాక్టర్ కాస్ట్ బెన్ ట్యాక్సెస్ ఆర్ లెస్ అండ్ సబ్సిడీస్ ఆర్ మోర్, రైట్. అలా చెప్పాను కదా, సబ్సిడీలు ఉన్నాయి అక్కడ. హెన్స్ ఇఫ్ ఎన్ఎన్పి ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఎట్ మార్కెట్ ప్రైస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్. అందుకని మనం ఏం చెప్పాము, 2015-16 సంవత్సరం నుండి మనము ఈ ఎన్ఎన్పిని మార్కెట్ ధర ప్రకారంగా లెక్కిస్తున్నాము, అదే మనకు జాతీయ ఆదాయము. అందుకని ఏమన్నాం ఇక్కడ, నేషనల్ ఇన్కమ్ అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్, అది అంటే నథింగ్ బట్ ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. సో ఇవన్నీ కలిపితే మనకు నేషనల్ ఇన్కమ్ వస్తుంది. రాసుకోండి పాయింట్స్, మీరు రాసుకోండి చక్కగా ఇంగ్లీష్లో, నో ప్రాబ్లం. తెలుగులో కూడా రాసుకుంటా అంటే మీరు రాసుకోవచ్చు. ఒకవేళ ఎగ్జామ్లో గనక తెలుగు వర్షన్లో మీకు ఇబ్బంది అనిపిస్తే ఇంగ్లీష్ వర్షన్ చూడండి, ఎందుకంటే ప్రశ్నలు ఎప్పుడు కూడా ఇంగ్లీష్ వర్షన్లో తయారు చేసి దాని తర్వాత ట్రాన్స్లేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరైనా కన్ఫ్యూజన్లో ఎప్పుడైనా ఉంటే ఇంగ్లీష్ వర్షన్ చూసి దా విధంగా మీరు ఫాలో కండి, క్లియర్. నెక్స్ట్ ఇక క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎన్ఎన్పి. ఆల్రెడీ మనకు తెలిసింది ఈ పాయింట్స్ అన్ని. ఎన్ఎన్పి అంటే ఏమిటి, జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్. అయిపోయింది కదా, రాసుకోండి మళ్ళీ ఒకసారి. ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అన్నప్పుడు జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్ ఇట్ మార్కెట్ ప్లేస్ ప్రైస్, రైట్, ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్ ఇట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. కొంచెం ఎక్స్పాండ్ చేసామంతే, క్లియర్. డైరెక్ట్గా జిఎన్పిని అక్కడ ఎన్ఎన్పి అని రాసే బదులుగా జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్ ఇట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సులు, ఆ తర్వాత సబ్సిడీలు, క్లియర్. వెరీ 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 ఇంపార్టెంట్. సబ్సిడీలు అంటే ఏమిటి, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, రైట్. అలాగే ఇంకొక కాన్సెప్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి. ఇంతకుముందు స్లైడ్లో ఏం చూసాము, నేషనల్ ఇన్కమ్ని జిఎన్పిగా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, జీడిపి రూపంలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి, జిఎన్పి ఇస్ ఈక్వల్ టు జీడిపి ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అంటే ఇది నథింగ్ బట్ జీడిపి నెట్ ఫ్యాక్టర్, రైట్. అలాగే నేషనల్ ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, జీడిపి ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ మైనస్ డిప్రిషియేషన్ ఎట్ మార్కెట్ ప్రైస్. అదేమిటి, జీడిపి ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ మైనస్ డిప్రిషియేషన్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సులు అలాగే సబ్సిడీలు. దట్స్ ఇట్, క్లియర్. ఏం లేదు, ఆల్రెడీ నేర్చుకున్న ఫార్ములాని మళ్ళీ ఎక్స్పాండ్ చేసాం ఇక్కడ అంతే. అలాగే ఇక్కడ నేషనల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే జీడిపి ఇట్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ మైనస్ డిప్రిషియేషన్, అంతే కదా. అది ఈక్వల్ టు జీడిపి నెట్ ఫ్యాక్టర్ మైనస్ డిప్రిషియేషన్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీలు. ఈ విధంగా మనము జాతీయ ఆదాయాన్ని జీడిపి రూపంలోనూ లెక్కిస్తున్నాము, జిఎన్పి రూపంలో కూడా మనం లెక్కిస్తున్నాము, క్లియర్. వెరీ 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 ఇంపార్టెంట్, క్లియర్. సో మనం ఈ క్లాసులో జీడిపి అంటే నేర్చుకున్నాము, జిఎన్పి అంటే నేర్చుకున్నాము,
అలాగే ఎన్డీపీ అంటే నేర్చుకున్నాము, ఎన్ఎన్పి అంటే కూడా మనం నేర్చుకున్నాము, సబ్సిడీలు అంటే మనం నేర్చుకున్నాము, మార్కెట్ ధర అంటే తెలుసు, కారకం ఖర్చులు అంటే తెలుసు, డిప్రిషియేషన్ అంటే తెలుసు. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఈ క్లాస్లో మనం నేర్చుకోవడం జరిగింది. ఫైన్. సో ఈ క్లాస్ మీకు బాగా అర్థమైందని నేను ఆశిస్తున్నాను. అయినప్పటికీ కూడా మళ్ళీ నా సజెషన్ ఏమిటి, జాగ్రత్తగా మీరు రివైజ్ చేయండి మాటమాటికి, ఇక్కడ తేడా రాకుండా. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి రివైజ్ చేయండి, అది రాసుకోవడం వలన మీకు వచ్చే అడ్వాంటేజ్. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.